ఓపెన్ టాక్కి స్వాగతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకువచ్చిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అంటే ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ అని చెప్పి తీసుకువచ్చారు సో ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల దగ్గర నుంచి ఆ లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి ప్రతి ఒక్క పని కూడా ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే నడిపిస్తున్నారు చివరికి ఎన్నికల సమయంలో ఏదైనా తాయిలాలు పంచాలన్నా కానీ చివరికి ఆ వాలంటీర్ వ్యవస్థనే వాడుతున్నారు సో గతంలో వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు దూరంగా ఉంచాలని చెప్పి ఈసీ ఆదేశించనుకుంటున్నా అది వేరే విషయం అయితే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా అంటే రా ప్రతి కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ అవడంతో ఈ వ్యవస్థ మీద కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాలు అందినియా లేదా అనేది మాత్రమే వాలంటీర్ వ్యవస్థ పరిశీలించే వ్యవస్థ అయితే దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ లబ్ధిదారుల ఎంపికలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థే కీలక పాత్ర వహిస్తుంది సో కొంత కక్షపూరిత నిర్ణయాలకు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి కొంతమంది వాదన ఎందుకనంటే యాభై ఇళ్ళు స్థానికంగా యాభై ఇళ్ళు ఉంటే వా రాజకీయంగా కూడా వారు ఏ పార్టీకి చెందినవారు ఏ పార్టీకి చెందినవారు అనే విషయాలు స్థానిక వాలంటీర్కి తెలుస్తాయి సో రాజకీయ కక్షతో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో విజయసాయిరెడ్డి గారు తొంభై శాతం వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అని స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పడమే కాకుండా మంత్రి అంబటి లాంటి వారు కూడా అనేక సందర్భాల్లో వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేయాలి వాలంటీర్లు అంటే వైసీపీనే కదా అని చెప్పి చాలామంది వైసీపీ నేతలు మాట్లాడటం జరిగింది నిన్నగాక మొన్న కూడా వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి అధికార పార్టీకి అను అదే ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా పనిచేస్తే వారిని పీకేస్తామని చెప్పి నిన్నగాక మొన్న కూడా కొంతమంది వైసీపీ నేతలు హెచ్చరించే పరిస్థితి సో వారి దృష్టిలో వాలంటీర్ అనేవారు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా పనిచేసే కార్యకర్త అనుకోండి పేరైతే వాలంటీర్ కానీ కార్యకర్త అనుకోండి సో ఇలాంటి వారి వల్ల ఇలాంటి వారి చేతే సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే కక్ష పూరితంగా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పి కొంతమంది కోర్టును ఆశ్రయించేటప్పటికీ కోర్టు కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టింది అసలు వాలంటీర్ వ్యవస్థకున్న చట్టబద్ధత ఏంటి అంటే వారికి ఉన్న చట్టబద్ధత ఏంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయటానికి ప్రభుత్వ వ్యవస్థలు ఉండగా అసలు ప్రభుత్వంతోనే ఎటువంటి సంబంధం లేని వాలంటీర్లకు ఏంటి పని వారికి ఎటువంటి సర్వీస్ రూల్స్ లేవు వారు తీసుకునే నిర్ణయాలు ఎక్కడ అధికారికంగా నమోదు కావు మరి అలాంటి వారి చేత మీరు ఎలా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని ఎంపిక చేయిస్తున్నారు దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి స్వయంగా ప్రభుత్వ అధికారులను ఆదేశించింది స్వయంగా కోర్టుకి హాజరై దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశించడం జరిగింది అయితే మనందరికీ తెలుసు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత గతంలో ఇదే వాలంటీర్లు కూడా తమకు అంటే వారికి ఇచ్చేది కేవలం ఐదు వేల రూపాయల జీతం మాత్రమే అయితే మాకు కనీసం జీతం పెంచాలని చెప్పి రెండేళ్ళు గడిచిన తర్వాత వాలంటీర్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అబ్బబ్బా మీరు ఉద్యోగులు కాదు మీకు ప్రభుత్వంలో ఎటువంటి సంబంధం లేదు మీరు కేవలం చేసేది సేవ మాత్రమే మీకు ఖాళీ ఉన్న గంట రెండు గంటల సమయంలో సేవ చేస్తే చాలు అని చెప్పి వారికి రూపాయి పెంచలేదు సరి సేవ అని చెప్పి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశాడు వారు జీతాలు అడిగితే పెంచలేదు కానీ ప్రతి సంవత్సరం ఉత్తమ వాలంటీర్లకు ఏదో అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఒక పక్కేమో ప్రతిసారి నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకునేటప్పుడు వాలంటీర్ వ్యవస్థను కలుపుకుని చెప్పుకుంటారు నేను ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్తారు ఏంటంటే అందులో నాలుగు లక్షలు వాలంటీర్లు ఉంటాయి ఆయన పేపర్ ప్రకటనలు ఇచ్చేటప్పుడేమో వారి ఉద్యోగులు వారు జీతం ఏదైనా కొంచెం పెంచమని అడిగితే మాత్రం మీరు ఉద్యోగులు కాదు కేవలం సేవకులు మాత్రమే మేము మీకు ఇచ్చేది కేవలం ప్రోత్సాహకాలు మాత్రమే అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు సో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీరు అయితే అనేక చోట్ల ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అనేక వివాదాలు ఏర్పడినాయి ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నాయకుల కార్యక్రమాలకు హాజరవుతున్నారో వారి పథకాలను పీకేయటం కానివ్వండి లేదా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి వారికి వారు టీడీపీ సానుభూతి పనులు వారికి పథకాలు ఇవ్వద్దంటే వారి పథకాలు ఆపేయటం కానివ్వండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జనాన్ని తరలించడంలో కానివ్వండి ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే చేయిస్తున్నారు చివరికి ఈ ఎన్నికల సమయంలో పంచే వాటర్ స్లిప్పులను కూడా వాలంటీర్ల చేతే పంచే పరిస్థితి సో దీని మంది కొంతమంది ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎలక్షన్ కమిషన్ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంచాలి ఎన్నికల విధులకు వాలంటీర్లకు సంబంధం లేదని చెప్పి గతంలో చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకునేది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికలకు దూరంగా ఉండాలి అన్నారు కాబట్టి గృహసారథులు అని చెప్పి ఇంకో కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు అది కూడా ఎక్కువ టు వాలంటీర్స్ వారు కూడా వాలంటీర్ లాంటి వాళ్ళే కాకపోతే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పారు కదా అందుకని గృహసార్థులని కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు సో అంతిమంగా వీరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళలేరు ఎన్నికల్లో జరిగే ప్రతి పని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిపించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ఉద్దేశం అయి ఉండొచ్చు అందుకనే వాలంటీర్ వ్యవస్థ లేదు అనగానే గృహసార్థులను తీసుకొచ్చారు రేపొద్దున కానీ మళ్ళీ ఈసీ గృహసార్థులు కుదరదు అంటే ఇంకో వ్యవస్థను తీసుకొస్తారు అంతే తప్ప వీరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు సో దీనికి సంబంధించి నేను హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు వాలంటీర్ల వ్యవస్థ చట్టబద్ధత ఏమిటని చెప్పి అర్హులను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎక్కడిది లబ్ధిదారులను గుర్తించేందుకు శాఖలు ఉన్నాయి కదా అంటే మనకు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి ఏ ఇప్పుడు రైతులు అనుకోండి మనకి అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులు ఉన్నారు సో అలా కాకుండా వేరు వేరు పథకాలు అనుకోండి ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాస్తవానికి ఈ ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం కూడా వారి దగ్గర ఉంటుంది వారు అర్హులా కాదా అనేది ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎప్పుడు ఎంపిక చేసేది ఈ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులే కానీ ఇప్పుడు మాత్రమే ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల ప్రమేయం కూడా లేకుండానే కేవలం వాలంటీర్లే లబ్ధిదారులు ఎవరు ఎంతమంది వారు అర్హుల అనర్హుల అనేది నిర్ణయించేస్తున్నారు వారి అప్లికేషన్లు అక్కడే తిరస్కరించేస్తున్నారు సో ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా మారింది వాస్తవానికి గతంలో పంచాయతీలు ఉన్న సమయంలో పంచాయతీ సర్పంచ్కి కొన్ని పవర్స్ ఉండేవి వాస్తవానికి ఆయన ప్రజల శాతం ఎన్నుకోబడిన వ్యక్తి వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతమైనప్పటికీ పరోక్షంగా పార్టీ సహాయంతో వారు గెలుస్తారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పంచాయతీ సర్పంచ్ ఒక డమ్మీగా మారిపోయాడు ఆయనకి ఎటువంటి పవర్సు లేవు పూర్తిగా దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థ పూర్తి అజమాయిషీ చేస్తుంది అంటే పంచాయతీ అధికారాలు పూర్తిగా క కత్తిరించేసి సచివాలయ వ్యవస్థకు అధికారాలు కట్టబెట్టారు సో ఇది కూడా చాలామందిలో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ప్రధాన కారణమైంది ఇకపోతే మరి వాలంటీర్లను ఉపయోగించడం ఏంటి వారికి జవాబితనం జవాబుదారీతనం ఏముంటుంది వాస్తవానికి వాలంటీర్లకు జవాబుదారీతనం ఉండదు వారు తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా మనం ప్రశ్నించలేం ఎందుకనంటే వారు ప్రభుత్వంలో భాగస్వాములు కాదు వారికి ఏమి సర్వీస్ రూల్స్ లేవు వారికి ఏమి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టలేదు సో అలాంటి సమయంలో మరి వారికి జవాబుదారీతనం ఉండదుగా వారు తీసుకునే నిర్ణయాలు తప్పైనా ఉప్పైనా మనం ప్రశ్నించడానికి సరిపోం వారి జవాబుదారి కాదు దానికి అదే ఒక ప్రభుత్వ అధికారి అనుకోండి మనం నిలదీయగలుగుం నేను ఈ పథకానికి అర్హుడిని నాకు ఎందుకని మీరు ఇవ్వరు అని చెప్పి మనం ఒక ప్రభుత్వ అధికారిని నిలదీయొచ్చు ఎందుకనంటే ఆయన ప్రభుత్వ అధికారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కానీ వాలంటీర్ని నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి వాలంటీర్ని మనం అడగలేము మనం అడగడానికి కూడా సరిపోవు వాళ్ళు సమాధానం కూడా చెప్పరు సో ఇదే విషయాన్ని నిన్న కోర్టు చాలా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది వారికి ఎలాంటి సర్వీసు రూల్సు లేవు కదా నిజంగానే వాలంటీర్ వ్యవస్థకు ఎటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్లుగా ఎటువంటి సర్వీస్ రూల్స్ లేవు సో అలాంటప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థకున్న చట్టబద్ధత ఏంటి వారికి అధికారాలు లేవు సర్వీస్ రూల్స్ లేవు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు మరి అలాంటి వ్యక్తి అలాంటి ఒక వ్యవస్థకు ఉన్న చట్టబద్ధత ఏంటని చెప్పి నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది సో దీనికి సంబంధించి నిన్న హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడమే కాకుండా వారి పాత్ర మీద వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టుకు రావాలని చెప్పి ఎవరైతే సర్ఫ్ సిఇఓ ఉంటారో వారిని స్వయంగా హైకోర్టే ఆదేశించడం జరిగింది సో ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులను గుర్తించేందు విషయంలో వాలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు న్యాయస్థానం ముందు హాజరు కావాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ దీన్నే మనం సెర్పంటాం సో దీని సీఈఓ అయినటువంటి ఇంతియాజ్ను స్వయంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఆదేశించడం జరిగింది పథకాలను అరుగులను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎక్కడదని చెప్పి ప్రశ్నించింది వాలంటీర్ వ్యవస్థకున్న చట్టబద్ధత గురించి కూడా అనేక ప్రశ్నలు నిన్న లేవనెత్తడం జరిగింది వారికి ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు కదా అని వ్యాఖ్యానించింది లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ శాఖలు ఉన్నప్పుడు వాలంటీర్లు ఎందుకు ఉపయోగిస్తున్నారని చెప్పి ప్రశ్నించింది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించడం వల్ల ఈ ప్రభుత్వ శాఖలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారు ఎవరు లబ్ధిదారులు కాదు అనేది వాలంటీర్లు అక్కడ ఫిల్టర్ చేసేస్తుంటే ఇక ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్న ఆ శాఖలోని ఉద్యోగులకు ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళకి ఏం పని ఉంటుంది అంటే వారు చేయాల్సిన పనులు కూడా వాలంటీర్లే చేసేస్తున్నప్పుడు ఇంకా వారికి ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది సో అదే విషయం నిన్న ప్రశ్నించడం జరిగింది వారికి జవాబిదారీతనం ఎక్కడ ఉంటుందని నిలదీసింది లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్రపై గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ ప్రత్యేక కమిషనర్ సెర్పు సిఈఓ దాఖలు చేసిన కౌంటర్లలో భిన్నమైన వైఖరులు తీసుకోవడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది లబ్ధిదారుల ఎంపికలో అనుసరిస్తున్న ఆరు అంచెల విధానం అందులో వాలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు నేరుగా న్యాయస్థానం ముందు హాజరు కావాలని చెప్పి సెర్పు సిఈఓని ఆదేశించడం జరిగింది అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం వేసిన కౌంటర్లో కూడా అనేకమైన భిన్న రకాలమైన భిన్నమైన వాదనలు ఉండటంతో కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది అందుకనే వీటన్నిటికీ సమాధానం ఇవ్వడం కోసమే ఈ సెర్పు సిఇఒఓని స్వయంగా కోర్టుకు రావాలని చెప్పి ఆదేశించడం జరిగింది వాస్తవానికి ఉన్నత స్థాయి అధికారులు కోర్టుకు హాజరవడం ఇదేం కొత్త కాదు గతంలో ఒక ఉన్నత స్థాయి అధికారి కోర్టుకు హాజరవడం అంటే ఒక నామూషిగా భావించేవారు కానీ ఇప్పుడు ప్రతి డీజీపీలు మనకి ఎంతమంది మారో అంతమంది డీజీపీలు కోర్టు మెట్లు దొరికారు తొక్కారు ఎంతమంది చీఫ్ సెక్రటరీలే మారో అంతమంది కోర్టు మెట్లు ఒకానొక ఒకనొక దశలో కోర్టు ఈ ప్రభుత్వ అధికారులను చూసి ఎవరైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులు కొంతమంది ఉన్నారో వీరందరిని చూసి రోజు మీ మొహా చూడాలంటే మాకు కూడా అసహ్యం వేసే పరిస్థితి వచ్చిందని చెప్పి స్వయంగా హైకోర్టు వ్యాఖ్యానించే స్థాయిలో అధికారులు హాజరయ్యారు ఎందుకనంటే ఏ వాయిదా చూసినా ఆ అధికారులే హాజరవుతున్నారు కోర్టు ధిక్కరణ కేసు పైగా అది అన్నీ కూడా కోర్టు ధిక్కరణ కేసు కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు అవుతుంది కోర్టు ఆ ఏదైతే చెప్పిందో దాన్ని పాటించకపోతే కోర్టు ధిక్కరణ కేసు సో దీనికి సంబంధించిన కేసులో పదే 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 అదే అధికారులు హాజరవుతుంటే కోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది సో ఆ స్థాయిలో రాష్ట్ర ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారనుకోండి అది వేరే విషయం సో ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద మంగళవారం ఆదేశాలు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా గతంలో లబ్ధి పొందిన తనను రాజకీయ కారణాలతో లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారంటూ గుంటూరు జిల్లా పెదకూరుపాడుకు చెందిన గ్రామానికి చెందిన వసంత లక్ష్మి అనే మొత్తం ఒక ఇరవై ఆరు మంది వారుగా దాఖలు చేశారు ఇప్పుడు ఇందా మనం చెప్పుకుంది అదే గతంలో లబ్ధిదారులే ఆ తరువాత రాజకీయ కారణాలతో నేను ఇందాకే చెప్పినట్టు మీరు టీడీపీ కార్యక్రమాలకు వెళ్తే మీ పథకాలు తీసేస్తాం లేదా లోకేష్ పాదయాత్రకు వెళ్తే మీ పథకాలు తీసేస్తాం చంద్రబాబు గారి సభలకు వెళ్తే మీ పథకాలు తీసేస్తాం లేదా ప్రభుత్వం ఈ రమ్మన్న కార్యక్రమానికి మీరు రాకపోతే మీ పథకాలు తీసేస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలు జరుగుతున్నాయి కదా సో ఆ సభలకు కూడా లబ్ధిదారులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ మేము రావడం కుదరదు మాకు ఉన్నాయి అన్నారనుకోండి మీరు రాకపోతే మీ పథకాలు పీకేస్తామని చెప్పి బెదిరించే వరకు వచ్చింది ఈ వ్యవస్థ సో దీనికి సంబంధించి గతంలో మేము లబ్ధిదారులుగా ఉన్నాం తర్వాత రాజకీయ కారణాలతో వాలంటీర్లు మమ్మల్ని తొలగించారని చెప్పి కోర్టుకు వెళ్ళిన సమయంలో అసలు ఈ వాలంటీర్ల పాత్ర ఏంటి మధ్యలో ఏదైనా చేస్తే ప్రభుత్వ అధికారులు ఇవ్వాలి లేదా ప్రభుత్వ అధికారులు తీసేయాలి కానీ ఈ మధ్యలో వాలంటీర్ల పాత్ర ఏంటి దీని మీద కూడా తేల్చాల్సిందేనని చెప్పి కోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అపురూపంగా చెప్పుకునే ఈ వాలంటీర్ వ్యవస్థ ఆయన ప్రతిసారి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఈ వాలంటీర్ వ్యవస్థని అయితే ఆయన ఆయన నాలిక ఎటు మరతపడద్దో మనకు తెలియదు కాబట్టి ఒకనొక సమయంలో నేను ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అందులో నాలుగు లక్షల వాలంటీర్లు ఆయనే చెప్తాడు ఇంకొకసారి వాలంటీర్లు అంటే కేవలం సేవకులు మాత్రమే వారి ఉద్యోగులు కాదు వారికి సమయం ఉన్నప్పుడు పనిచేస్తే చాలు అని చెప్పి ఆయనే చెప్తాడు సో వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది పక్కన పెడితే ఈ రాజకీయ కక్షల వల్ల చాలామంది నష్టపోయారు అయితే కోర్టులకు వెళ్ళటం ఇది ప్రథమసారి కాదు గతంలో కూడా ఇలా సంక్షేమ పథకాలను తొలగిస్తే కోర్టులోకి వెళ్ళి తమ సంక్షేమ పథకాలను తిరిగి తెచ్చుకున్న సందర్భాలు కూడా ఈ నాలుగేళ్లలో అనేకం ఉన్నాయి సో ఈ మొత్తానికి మూల కారణం ఎవరంటే వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్లే పథకాలు ఇవ్వాలన్నా వాలంటీర్లే పథకాలు తొలగించాలన్నా వాలంటీర్లే దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ అవసరం లేదు వారు వాలంటీర్ మనసులో ఏదైనా కారణం అనుకుంటే ఇక అదే కారణం ఎందుకంటే వాలంటీర్ జవాబారీద జవాబుదారి కాదు కాబట్టి వాలంటీర్లు నువ్వు ఎందుకు ఇవ్వలేదని మనం ప్రశ్నించలేం కాబట్టి మనం ఏమీ చేయలేని పరిస్థితి సో ఇప్పుడు దాని గురించి తేల్చడానికే ఇప్పుడు హైకోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో తరువాత జరగబోయే ఆ తదుపరి విచారణలోనూ ఈ వాలంటీర్ వ్యవస్థకున్న చట్టబద్ధత ఏంటి అసలు ప్రభుత్వం దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటుంది ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో సెలక్షన్ కమిటీ నుంచి తొలగిస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది కాలం వేచి చూడాలి